చందన్ దిస్ ఇస్ సోలో రైడర్ శశి. ఈరోజు మనం మోటర్ బ్లాగింగ్ కోసం ఒక హెల్మెట్ తీసుకున్నాము, అది అన్బాక్సింగ్ చేద్దాం పద. సో ఇది స్టీల్ బట్ హెల్మెట్. ఇది మనకి మా ఊరు ఇల్లందు, ఇల్లందుకి ఇది డెలివరీ లేకపోతే మా ఫ్రెండ్ జనగాంలో ఉంటాడు, అతనికి ఆర్డర్ పెట్టా. అతను తీసుకొచ్చేసరికి నాకు ఈరోజు అయింది. అసలు నేను ఆర్డర్ పెట్టింది 14వ తారీఖు, ఇది ఒక 4-5 డేస్లో వచ్చేసింది. కాకపోతే వచ్చిన ప్యాకింగ్ అయితే ఇది, ఈ ప్యాకింగ్ మోడల్లో వచ్చింది. అట్టలేదు ఇట్లా ఊరుకుంటా ఈ గ్యాప్. అసలు ఇది హెల్మెట్ మంచిగా ఉందో లేదో చూసి మనం రిటర్న్ చేసి కూడా ఉంచుకుంటాము అవుతుంది. సో అన్బాక్సింగ్ చేద్దాం అవసరమా. ఇది ఫస్ట్ ప్యాకింగ్ ఫ్లిప్కార్ట్. కావాల్సాడు ప్యాకింగ్. ఇది మన హెల్మెట్, మన ప్లెయిన్ వేజర్తో తీసుకున్నాం. ఇది ఇది మనం తీసుకున్న హెల్మెట్ స్టీల్ బట్ ఎయిర్ ఎస్బిఏ, ఇది SBA 1 అన్నమాట. ఇది సో ఇది చూద్దాం అసలు ఎట్లుందో. సో చూస్తే ఇది మనకి క్విక్ బక్ల్ అన్నమాట, ఇది ఎమ్మటే వచ్చేస్తుంది తీస్తే. అట్లానే ఇది ఇందులో ఇది అందరు చేసినప్పుడు అందరు చెప్పింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. లక్కీ డ్రా ప్రైజెస్ మ్యాక్సిమం దీని డేట్ అయిపోయి ఉంటుంది, ఎవ్రీ 31st March ఆఫ్ ద ఇయర్ అయిపోయింది. మళ్ళీ వచ్చేవరకు మనం చూడనిది. ఇవేంటి అంటే ఇది మనకి ఎయిర్ పోనీకి లోపలికి ఎయిర్లోకి ఎందు నుంచి బయటకు వస్తుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే గాలి బొక్కలు ఇవి ఎక్కడ ఒకటి ఉంటుంది. నేను ఈ హెల్మెట్ తీసుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మన కెమెరా అనేది మౌంట్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ చేయాలి అంటే మనకి ఇక్కడ సాఫ్ట్గా ఉండాలి. కొన్ని హెల్మెట్లకి ఏంటంటే ఈ షేప్లో ఉంటాయి, వి షేప్లో ఉంటాయి, అవి మనం మౌంట్ చేయడం కుదరదు కాబట్టి ఈ హెల్మెట్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇది ప్లెయిన్ వైజర్, దీనికి మనకి స్మోక్ వైజర్ కూడా వస్తుంది కానీ మనకి రాలేదు, అది మనం సపరేట్గా మళ్ళీ కొనుక్కోవాలి. ఇదేంటిదంటే మనము వైజర్ రిమూవ్ చేసుకొని ప్లెయిన్ వైజర్ వేరే వైజర్ చేంజ్ చేసుకోవడానికి ఈ బటన్స్. అట్లనే మన వైజర్ వచ్చేసి పాలికార్బోనేట్ సిలికాన్ హార్డ్ కోటెడ్ స్క్రాచర్ రెసిస్టెంట్, అంటే గీతలు అంత ఈజీగా పడవు, గీతలు పడ్డా కనపడవు. ఓకే, ఇది తీసేసి దీని లుక్ ఎలా ఉందో పెట్టుకొని చూద్దాం. అలా తిందా స్టీల్ బడ్ ఎయిర్ SBA 1 పెట్టుకొని చూద్దాం. ఇది ఫిక్స్డ్ మస్తు టైట్ ఉంది, అంటే వాడంగా కొంచెం ఇదైతేనేమో కానీ బరాబర్ ఫిక్స్డ్ ఉంది. ఇది హెల్మెట్. సో బాగానే ఉంది ఇదన్నమాట. ఇది ఇవాళ స్టీల్ బట్ హెల్మెట్ అన్బాక్సింగ్. దీని రివ్యూ అండ్ యాక్షన్ కెమెరా రివ్యూ నెక్స్ట్ వీడియోలో హెల్మెట్కి కెమెరా మౌంట్ చేసేటప్పుడు చెప్తా. సో ఈ వీడియో చూసి మీరు వెళ్ళిపోయేటప్పుడు కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అది పక్క సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. బెల్ బటన్ కూడా ఉంటుంది, అది కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ బెల్ బటన్ అయితే మర్చిపోకండి, నాకు లైక్ అవసరం లేదు, ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి చాలు. ఆగండి, మా ఫ్రెండ్ నాకు టైం ల్యాప్స్ కోసం ట్రైపాడ్ కొనిచ్చి పంపిండు. సో ఇది మర్చిపోయినా అందుకని ఎండింగ్లో ఇస్తున్నా. దీని అన్బాక్సింగ్ కూడా చూసేసి వెళ్ళిపోదాం అందరం. ఓకే, చలో అన్బాక్సింగ్ చూద్దాం.
మనకి బిల్ వచ్చేసి మొత్తం టోటల్ 189 పడ్డది డెలివరీ ఛార్జెస్తోని. ఇంకా మనము ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం, మనం నీట్గా దిద్దాం. ఇది ట్రైపాడ్, ఇది జస్ట్ టైం ల్యాప్స్ కోసమే పనిచేస్తుంది, మీరు దేనికో అని ఊహించుకోకండి. ఇది కథ నేను ఫిక్సింగ్ ఇట్లా కొంచెం టైట్ చేసుకోవాలి. మనం టైట్ చేసుకున్నాక స్టిఫ్ అయిపోతుంది మొబైల్ కదా. ఇది ట్రైపాడ్, ఇది జస్ట్ టైం ల్యాప్స్. మనకి కొంచెం మామూలు ఏరియాలలో సన్సెట్ రికార్డ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ టు ఫ్రెండ్, అతని పేరు నవతయ్య. ఓకే, ఇక మనం వెళ్దాము. సబ్స్క్రైబ్ చేయండి, వెళ్ళిపోతున్నాం. బై, సైనింగ్ ఆఫ్ సోలో రైడర్ శశి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోలో రైడర్ శశి.